హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? గైస్, దుబాయ్లో 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. నేను 2 రోజులు అసలు బయటికి వెళ్ళలేదు. మొత్తానికి ఒక్కోసారి వెళ్ళినా అది వీడియో ఒకటి, షార్ట్ వీడియోలు అయితే ఆల్రెడీ పెట్టేసిన ఒకసారి వెళ్ళింది. సో ఇప్పుడు ఆల్రెడీ కొంచెం వర్షాలు అయితే తగ్గినాయి, పర్వాలేదు. మా మేడం వాళ్ళందరూ ఒమన్ వెళ్ళినారు 3-4 రోజుల ట్రిప్ కోసం. ఇవాళ వాళ్ళు దుబాయ్లోని టెర్మినల్2కి అయితే వస్తూ ఉన్నారు. సో వాళ్ళని పికప్ చేసుకోవడానికి అయితే నేను వెళ్తున్నా. ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి. ఈ జర్నీ మొత్తం కూడా నేను మీకు చూపిస్తాను. ఇది శోభా హార్ట్లాండ్ ఏరియా. ఇప్పుడు సాయంత్రం 12:15 అవుతుంది టైము. సో ఈ జర్నీ మొత్తం కూడా చూపిస్తాను మీకు. 20 మినిట్స్ వరకు ఉంటుంది వీడియో. వీడియోని పూర్తి చూడండి. దుబాయ్లో రోడ్స్ ఎలా ఉంటాయో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఫ్యూచర్లో డ్రైవింగ్ చేయాలనుకున్నా, లైసెన్స్ అప్లై చేయాలనుకున్నా మీకు రోడ్స్ అయితే చాలా ఉపయోగపడతాయి ఇటువంటి వీడియోలు. ఈ ఏరియా పేరైతే అల్ మెర్కద్ అంటారు. యాక్చువల్గా మ్యాప్లో అల్ మెర్కద్ అనే కనిపిస్తుంది మనకు, కానీ శోభా హార్ట్లాండ్ ఏరియా పేరు. షేక్ జాయిద్ రోడ్ నుంచి మనం దుబాయ్ మాల్ మీదకి వెళ్ళి వచ్చినామంటే ఖచ్చితంగా మనకు ఒక 3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఎక్కువ దూరం ఉంటుంది దుబాయ్ మాల్ నుండి. ఈ ఏరియాలో అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్నీ కూడా ఉన్నాయి. పక్కనే అజీజీ అని ఇంకొక కొత్త ఏరియా అయితే డెవలప్ అవుతుంది. ఆల్రెడీ రెడీ అయినాయి బిల్డింగ్స్ అన్నీ కూడా. మేబీ నెక్స్ట్ 2 ఇయర్స్లో అయితే అజీజీ బిల్డింగ్స్ కూడా ఫుల్ అయిపోతాయి. ఈ ఏరియా మొత్తం కూడా కంప్లీట్గా బిజీ అయిపోతుంది ఈ ఏరియా. ఈ ఏరియాలో ఒక్కొక్క విల్లా వచ్చేసి 5-బెడ్రూమ్ విల్లా వచ్చేసి 20 మిలియన్ నుంచి 30 మిలియన్స్ ధరం వరకు అయితే ఉన్నాయి. 10 మిలియన్ అంటే దాదాపు 1 కోటి ధరమ్స్. 20 మిలియన్స్ అంటే దాదాపు 2 కోట్ల ధరమ్స్కి ఎంత మనకు 45-50 క్రోర్స్ అవుతుంది ఒక్కొక్క విల్లాకి. ఇక్కడ ఈ ఏరియా నుంచి బయటికి వెళ్ళడానికి 3 వేలు అయితే ఉన్నాయి. 3 దారులు ఉన్నాయి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే. ఒకటి వచ్చేసి అల్ఖేల్ రోడ్డు, 2వది మైదాన్ రోడ్డు, 3వది నాదల్ షిబా రోడ్ ఉంటుంది. మనం షేక్ జాయిద్ రోడ్ మాల్ ఆఫ్ ఎమిరేట్స్ సైడ్ వెళ్ళాలంటే మైదాన్ రోడ్డు తీసుకోవాలి. లేదు షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ రోడ్ సైడ్ మనం వెళ్ళాలి లెఫ్ట్ కానీ రైట్ కానీ అనుకున్నప్పుడు, మనం మైదాన్ రోడ్ కాకుండా నాదల్ షిబా రోడ్లోకి వెళ్ళినట్టయితే మనకు ముందుకు వెళ్ళిన తర్వాత రౌండబౌట్ నుంచి లెఫ్ట్ ఉంటుంది అక్కడ నుంచి. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ కోసం నేను వెళ్తున్న రోడ్ అయితే ఇది హత్తా ఒమన్ రోడ్ ఎగ్జిట్. ఇంకా ఎగ్జిట్ అయితే తీసుకోలేదు నేను. నేను ఉన్నది ప్రస్తుతానికి శోభా హార్ట్లాండ్ ఏరియాలోనే. ఈ శోభా హార్ట్లాండ్ ఏరియాలో మొత్తం 6 రౌండబౌట్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క రోడ్ కూడా ఈ 6 రౌండబౌట్స్ నుంచే లింక్ అయి ఉంటుంది ప్రతి ఒక్క రోడ్. దుబాయ్లో ఈ శోభా హార్ట్లాండ్ ఏరియా అయితే కొత్తది, కానీ ఇక్కడ ఆల్రెడీ స్కూల్స్, హాస్పిటల్స్, క్లినిక్స్, ఫార్మసీస్, సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్స్, ఇలా పబ్లిక్ సంబంధించిన ముఖ్యమైన వసతులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. ఇంకా దుబాయ్ గురించి తెలిసిన వాళ్ళకైతే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ కేబుల్స్ అయితే, ఎలక్ట్రిసిటీ కేబుల్స్ అయితే బయట నుంచి వెళ్ళి ఉండవు, కంప్లీట్ గా అండర్ గ్రౌండే ఉంటాయి. ఈ ఏరియాలో కూడా మొత్తం కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఈ ఏరియా పక్క నుంచి వెళ్ళి హై వోల్టేజ్ టవర్ కేబుల్స్ అయితే ఉంటాయి. హై వోల్టేజ్ టవర్ కేబుల్స్ తప్ప మిగతా ఎక్కడ కూడా మీకు కేబుల్స్ అయితే మీకు రోడ్డు మీద కనబడవు. కానీ మన దగ్గర పొలాల నుంచి వెళ్తే కదా హై వోల్టేజ్ కేబుల్స్, అటువంటివి మాత్రం ఈ శోభా హార్ట్లాండ్ పక్క నుంచి వెళ్తాయి. అవి మాత్రం మీకు కేబుల్స్ కనబడతాయి, వాటికి మనకి ఏం సంబంధం ఉండదు అసలు. ఈ ఏరియాలో 2 స్కూల్స్ కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి నార్త్ లండన్ స్కూల్, ఇంకొకటి హార్ట్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్. 2 స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ. ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే ఎక్కువ లేవు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక సిగ్నల్ వస్తుంది శోభా హార్ట్లాండ్ మొత్తం మీద. ఇది ఒకటే సిగ్నల్. ఇది ఇక్కడనే 2 స్కూల్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ కంట్రోల్ కోసం అయితే ఇక్కడ ఒక సిగ్నల్ అయితే పెట్టినరు. సిగ్నల్ ఉన్నదంటే జస్ట్ పేరుకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే 1 మినిట్ లోపే ఈ సిగ్నల్ అయితే ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నాయి మాత్రమే కాకుండా ఇంకా చాలా బిల్డింగ్స్, చాలా విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. పనులు నడుస్తూ ఉన్నాయి చాలా మట్టుకు. నెక్స్ట్ ఇక్కడ ముందర ఇంకొక రౌండ్ అబౌట్ వస్తే చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ చూడండి, మొత్తం అన్ని కన్స్ట్రక్షన్ సైట్లు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద టవర్స్ అయితే రెడీ కాబోతున్నాయి ఈ ఏరియాలో కూడా. మీరు ఒకవేళ దుబాయ్లో ఉండేవారు ఈ వీడియో చూసినట్టయితే మీరు దుబాయ్లో ఏ ఏరియాలో ఉంటారో నాకైతే కామెంట్లో చెప్పండి. ఒకవేళ ఇండియా నుంచి చూసినట్టయితే మీ ఊరు పేరు అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు వీడియో ఎవరెవరు చూస్తున్నారో నాకైతే తెలుస్తలేదు. చాలామంది యూనిక్ వ్యూవర్స్ అని అయితే వస్తూ ఉంది యూట్యూబ్లో, కానీ ఎవరెవరు చూస్తున్నారో, ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకైతే తెలుస్తలేదు. అది నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఓన్లీ 1300 మందే ఉన్నారు, కానీ యూనిక్ వ్యూవర్స్ మాత్రం నాకు 30,000 మంది ఉన్నారు. 30,000 మంది నా వీడియోస్ని రిపీటెడ్గా చూస్తూ ఉన్నారు ఆల్రెడీ, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వాళ్ళందరూ కూడా. పర్వాలేదు, మీకు నచ్చినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ జస్ట్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ మాత్రం చేయండి నాకు తప్పకుండా. ఇప్పుడు టైం అయితే 6:00 సన్సెట్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే. నార్మల్గా అయితే ఈ టైంకి ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఈ రోజు ఏందో మరి ట్రాఫిక్ అయితే లేదు కంప్లీట్గా. నేనైతే ఈ జర్నీని మీకు చూపిస్తే ట్రాఫిక్ ఉన్నా సరే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం మధ్య మధ్యలో. ఇంకొక 4 మంత్స్ అయితే దుబాయ్లో నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి 10 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. నా దుబాయ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని మొత్తం ఉపయోగించి మీకైతే నేను టిప్స్, ఇంకా సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటా దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి
ప్లాన్ చేస్తూ ఉన్నా మీరు ఒకవేళ మీరు దుబాయ్లో లేకుండా ఇండియాలో ఉండి దుబాయ్లో డ్రైవింగ్ చేయడానికి రావాలనుకుంటున్నా కూడా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేనైతే మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను దుబాయ్కి సంబంధించి. నేనైతే ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పిన దుబాయ్లో డ్రైవింగ్ అయితే చాలా చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది, కానీ రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మనము రూల్స్ పాటించినంత మట్టుకు మనకైతే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఒకవేళ మనల్ని వెనక నుంచి కానీ ముందు నుంచి కానీ సైడ్ నుంచి కానీ ఎవరైనా వచ్చి గుద్దినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు రూల్స్ పాటించినంత మట్టుకు. ప్రస్తుతానికి నేను ఈ శోభా హాట్లాండ్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతున్నా. ఈ రోడ్ వచ్చేసి ఎండింగ్, ఇది శోభా హాట్లాండ్ రోడ్ స్టార్టింగ్ ఎండింగ్. ఇక్కడ ఇది హత్తవమన్ రోడ్లో ఇదే ఉంటుంది ఎగ్జిట్ ఎంట్రీ. సాయంత్రం 6 అవుతుంది ఇప్పుడు, ట్రాఫిక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉన్నదో ఇక్కడ. ఇదైతే హత్తవమన్ రోడ్కి పోయే రోడ్. ఇది ఇక్కడ నుంచి ఈ రోడ్లోకి ఎంటర్ అయ్యగానే మనం సర్వీస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు పోగానే అలైన్ రోడ్ కూడా మనకు ఎగ్జిట్ ఉంటుంది. ప్లస్ ఇటు మనకు దుబాయ్ సైడ్ వెళ్ళే ఒక ఎగ్జిట్ కూడా ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది దుబాయ్ సైడ్ వెళ్ళాలంటే. దుబాయ్లో చాలా రోడ్లకు పేర్లు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఐ మీన్ నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు. ఒకటే రోడ్ ఉంటుంది స్ట్రెయిట్గా, కానీ ఒక ఇంటర్చేంజ్ నుంచి వెళ్ళి ఒక పేరు ఉంటుంది, ఒక ఇంటర్చేంజ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ రైట్ మలిగినామంటే రోడ్ పేరు అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ప్రస్తుతానికి నేను వెళ్తున్న రోడ్ పేరు అయితే అలైన్ రోడ్ అంటారు, కానీ ఇప్పుడు మనం దుబాయ్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఆ దుబాయ్ సైడ్ వెళ్ళే అలైన్ రోడ్ని వచ్చేసి ఓడ్ మేతా రోడ్ అంటారు. అది కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఓడ్ మేతా రోడ్ అనేది. ఇంతకుముందు మీరు ఎక్కడ ఆ రోడ్లో చూసినా కూడా మీకు ఓడ్ మేతా రోడ్ అనేది కనబడదు. చాలామంది కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు అయితే ఈ బోర్డులు చూసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. పేర్లు చూసి ఇదేదో కొత్త పేరు వచ్చింది కొత్త రోడ్ అనుకుంటూ ఉంటారు. అలా ఏముండదు. ఓడ్ మేతా రోడ్డు లతీఫా హాస్పిటల్ అంటే ఇది బర్దుబాయ్ వెళ్ళే రోడ్డే ఇది. ఇంకా ఈ రోడ్లో స్పీడ్ వచ్చేసి 60 ఉంటుంది, మ్యాక్సిమం 80 వరకు వెళ్ళొచ్చు. 80 వరకు అయితే కెమెరాస్ కొట్టాయి. ఇక్కడ నుంచి ముందు నుంచి మనం రైట్ సైడ్లో ఒక బ్రిడ్జ్ తీసుకొని ఓడమేత రోడ్కి అయితే వెళ్ళిపోతాము. ఓడమేత రోడ్లో ఒకసారి మనము మెర్జ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అయితే 80 స్పీడ్ రోడ్ ఉంటుంది. ఓడమేత రోడ్లో 80 స్పీడ్ రోడ్ అంటే మ్యాక్సిమం మనం అయితే 100 వరకు వెళ్ళొచ్చు. మళ్ళీ ఆ రోడ్డు షేక్ జాయిద్ రోడ్లో ఎంటర్ అయ్యే టైంలో అయితే స్పీడ్ చేంజ్ అయిపోతుంది, 60 స్పీడ్ అవుతుంది. అక్కడ చూసుకోవాలి, అక్కడ 3-4 కెమెరాస్ అయితే ఉంటాయి. కెమెరాలు అయితే ఎన్ని వచ్చినా సరే మీరైతే టెన్షన్ పడి కెమెరాల దగ్గర స్పీడ్ తక్కువ వేసుడు తర్వాత స్పీడ్ ఎక్కువడు అటువంటివి అయితే ఏది ఎక్కడ కూడా దుబాయ్లో. స్టడీ స్పీడ్లో వెళ్ళాలి, 20 స్పీడ్ ఎక్కువ వెళ్ళినా సరే కానీ స్టడీ స్పీడ్లో వెళ్తే ఏ కెమెరా కూడా మీకైతే క్యాచ్ చేసే అవకాశం ఉండదు. చాలా మటుకు నేను చాలా మందిని చూస్తూ ఉంటాను స్పీడ్ పెంచుతారు, కెమెరా రానప్పుడు స్పీడ్ పెంచుతారు, మళ్ళీ కెమెరా రాగానే బ్రేక్ వేస్తూ ఉంటారు. అట్లా వేస్తే పెట్రోల్ కూడా ఎక్కువ పోతుంది, దాంతోపాటు మనకు కెమెరా క్యాచ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొన్ని కెమెరాలు బ్యాక్ సైడ్ నుంచి క్యాచ్ చేస్తాయి, కొన్ని కెమెరాలు ఫ్రంట్ సైడ్ నుంచి వేస్తాయి. సో మనం కెమెరా వచ్చిందా రాలేదా అని కాకుండా స్టడీ స్పీడ్లో 20 స్పీడ్ ఎక్కువ పోయినా కూడా ఏం కాదు దుబాయ్లో. ఈవినింగ్ అయిందంటే సాయంత్రం 6 నుంచి వెళ్ళి 6:30 వరకు అయితే దుబాయ్లో ఒక డిఫరెంట్ థీమ్ ఉంటుంది, కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. కంప్లీట్గా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మనం హాలీవుడ్ సినిమాలలో చూస్తాం కదా కలర్ ఫిల్టర్స్ అయితే ఎట్లా ఉంటాయో ఆ విధంగా కనబడుతూ ఉంటుంది సాయంత్రం టైంలో దుబాయ్ అయితే. నాకైతే పర్సనల్గా చాలా బాగా అనిపిస్తుంది ఇటువంటి కలర్ థీమ్ ఉన్నప్పుడు. మనం బయటకు వస్తే ఈవినింగ్ టైంలో సూపర్ ఉంటుంది చూడడానికి అయితే ప్రతి ఒక్కటి కూడా. కానీ ఎక్కువసేపు అయితే ఉండదు, ఓన్లీ 1/2 అవర్ మాత్రమే ఉంటుంది ఇటువంటిది. ప్రస్తుతానికి నేను ఓడ్ మేతా రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. నేను ఈ ఓడ్ మేతా రోడ్లో స్టార్టింగ్లో స్పీడ్ అయితే 60 ఉంటుంది మనం సర్వీస్ రోడ్లో ఉన్నంత మటుకు. సర్వీస్ రోడ్ నుంచి మనం ఓడ్ మేతా మెయిన్ రోడ్లోకి ఎంటర్ కాగానే ఈ రోడ్ స్పీడ్ అయితే 80 మారుతుంది. 80 అంటే మనం మ్యాక్సిమం 100 వరకు అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ వర్షపు నీళ్ళు ఇంకా ఉన్నాయి చూడండి, ఓన్లీ 1 డే అవుతుంది అంతే వర్షం తగ్గి. ఇక్కడ రైట్ సైడ్ మొత్తం నీళ్లు నిండిపోయి ఉన్నాయి ఈ రోడ్లో. రైట్ సైడ్ ఈ చెట్ల బ్యాక్ సైడ్ ఇక్కడ రసల్ కోర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన షార్ట్ అయితే నేను ఆల్రెడీ చేసి పెట్టిన 1 మినిట్ది. చాలా బ్యూటిఫుల్ కొంగలు ఉంటాయి, మంచి లేక్ లాగా ఉంటుంది ఇక్కడ సముద్రం. ఈ లోపలికి వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ ఎండ్ అంటే దీని నుంచి కనెక్టింగ్ అయ్యి మళ్ళీ బిజినెస్ బే నుంచి వెళ్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఎప్పటికీ నీళ్లు ఆగి ఉంటాయి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలంటే నా ఛానల్ పేజ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, రసల్ కోర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని కొడితే మీకు ఆ వీడియో అయితే వస్తుంది షార్ట్ వీడియో. నార్మల్గా అయితే నేను ఎప్పుడు టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే నేనైతే ఓడమేత రోడ్ నుంచి స్ట్రైట్ వెళ్ళి షేక్ జాయిద్ రోడ్ నుంచి అయితే వెళ్తాను. కానీ ఈ టైంలో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఓడమేత రోడ్లో. అందుకే నేనైతే అల్ఖేల్ రోడ్ ఎగ్జిట్ తీసుకుంటున్నా. అల్ఖేల్ రోడ్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు ట్రాఫిక్ కూడా ఉంటుంది. కానీ కొంచెం టెక్నిక్స్ ఉపయోగిస్తే మనమైతే కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు అల్ఖేల్ రోడ్ నుంచి. నేనైతే ఆల్రెడీ ఓడమేత రోడ్ నుంచి వెళ్ళి అల్ఖేల్ రోడ్కి ఎగ్జిట్ అయితే తీసుకున్నా. ఈ బ్రిడ్జ్ డైరెక్ట్ అల్ఖేల్ రోడ్లో మెర్జ్ అయిపోతుంది బ్రిడ్జ్. వర్షాలు అయితే తగ్గిపోయినాయి, కానీ ఇంకా రోడ్ల మీద వాటర్ అయితే ఎక్కడెక్కడ డౌన్లు ఉన్న దగ్గర వాటర్ ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడైనా పడితే అక్కడ, ఇక్కడ చూడండి ముందర వాటర్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నాకు. వర్షాలు పడ్డప్పుడు అయితే గుంతలు చూసుకొని పోవాలి. ఒక్కొక్క దగ్గర గుంతలు పెద్దగా ఉంటాయి, కానీ మనకు చిన్నగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. దుబాయ్లో వర్షాలు అయితే చాలా రేర్గా పడతాయి, మనము దాని గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. కానీ పడ్డప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువగా రికార్డ్ అవుతూ ఉంటాయి వర్షాలు పడ్డ టైంలో, ఎందుకంటే కార్లు అన్నీ కూడా స్కిడ్ అవుతూ ఉంటాయి. నార్మల్గా ఎప్పుడు ఓవర్ స్పీడ్ పోయిన అలవాటుకు అందరూ వర్షాల టైంలో కూడా అలాగే పోతూ ఉంటారు అలవాటు లేక.
సో మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడు నేను వెళ్తున్న రోడ్ పేరైతే ఇది అల్కేర్ రోడ్ అంటారు. ఆల్రెడీ అల్కేర్ లోనే మెర్జ్ అయిపోయినా. ఈ రోడ్ అయితే దాదాపు ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో దీన్ని కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, ఒక 1 మినిట్ లోపు అయిపోయేటట్టు. దీన్ని ట్రాఫిక్ జామ్ అయితే బాగానే ఉన్నది. నేను 1x 2x 3x కాకుండా 3.5x చేసిన, అయినా కూడా చూడండి ఎంత స్పీడ్గా పోతున్నాయో కార్లు. చాలా స్లోగా ఉంది రోడ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మూమెంట్లో. నార్మల్గా అయితే ఈ రోడ్లో దాదాపు ఒక 5 మినిట్స్లో మనం ఫెస్టివల్ సిటీ వరకు అయితే రీచ్ అయిపోతాము. కానీ ఇటువంటి 6 PM తర్వాత, సాయంత్రం 6 గంటల తర్వాత అయితే మినిమం 20 నుంచి 30 మినిట్స్ అయితే పడుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఆ 20 మినిట్స్ జర్నీని కనీసం ఒక 2-3 మినిట్స్లో అయితే ఫినిష్ చేసేస్తాను, మీరేం భయపడకండి. దుబాయ్ మెయిన్ రోడ్స్లో ముఖ్యంగా 4 అయితే ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి షేక్ జాయద్ రోడ్డు, సెకండ్ది వచ్చేసి అల్కేల్ రోడ్డు, థర్డ్ది వచ్చేసి షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ రోడ్, ఫోర్త్ది వచ్చేసి ఎమిరేట్స్ రోడ్. ఇప్పుడైతే దుబాయ్లో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అని ఒకటైతే నడుస్తూ ఉంది. 12వ తేదీ నుంచి వెళ్ళి 14వ తేదీ వరకు 3 రోజులు అయితే ఉంది ఇది. దానికి సంబంధించి గవర్నమెంట్ హోర్డింగ్స్ రోడ్డు పైన ఉంటాయి ఇటువంటివి. ఇటువంటి చోట్లలో అయితే దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అయితే వేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇదే ఆ హోర్డింగ్. ఇక్కడ నేను పాజ్ చేస్తాను ఒక 2 సెకండ్స్. చూడండి, ఇది వరల్డ్ గవర్నమెంట్కి సంబంధించిన హోర్డింగ్ ఇది. నార్మల్గా ఈ బోర్డ్స్ మీద రోడ్డు యాక్సిడెంట్లకు సంబంధించి లేదంటే ఇంకేమైనా ట్రాఫిక్ జామ్స్ ఉంటే, డిలేస్ ఉంటే అయితే వేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఇటువంటి గవర్నమెంట్ ఏమైనా ఉంటే అవి కూడా వేస్తూ ఉంటారు ఇన్ఫర్మేషన్ కోసం. అసలు దుబాయ్లో రోడ్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. ఒక్కొక్కటి 6 లైన్లు 8 లైన్లు 10 లైన్లు అట్లా ఉంటాయి. అటువంటిది ఇటువంటి ట్రాఫిక్ జామ్ ఎందుకు అయితే ఉంటుంది దుబాయ్లో, చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. దుబాయ్లో రెంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంటి కిరాయిలు ఒక 1 బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చేసి దాదాపుగా 5,000 వరకు అయితే ఉంటుంది. అదే సేమ్ అపార్ట్మెంట్కి మనం షార్జా కానీ అజ్మాన్ కానీ వెళ్ళినట్టయితే షార్జాలో అయితే 2,500 నుంచి 3,000, ఇంకా అజ్మాన్ అటు ఇంకా లాంగ్ వెళ్ళినామంటే 1,500-1,200కే మనకు సింగిల్ బెడ్రూమ్ అయితే దొరుకుతాయి. సో చాలా కంపెనీస్, చాలా మంది ఫ్యామిలీస్తో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా బయటికి వెళ్ళి ఉండడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే చాలా డబ్బులు అయితే సేవ్ అవుతాయి. చాలా మటుకు ఆఫీసులలో పనిచేసే వాళ్ళకైతే వీకెండ్ సాటర్డే సండే 2 రోజులు హాలిడే ఉంటుంది కాబట్టి వాళ్ళైతే రావాల్సిన అవసరం ఉండదు. నెలలో ఒక 22 నుంచి 23 రోజులు వస్తే సరిపోతుంది దుబాయ్కి. కారు ఇంకా పెట్రోల్ డబ్బులు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వాళ్ళకు అకామిడేషన్లో చాలా డబ్బులు అయితే సేవ్ అవుతాయి. అందుకే చాలా మంది బయట ఉండడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దుబాయ్లో కానీ షార్జాలో కానీ ట్రాఫిక్ గల మెయిన్ రీజన్ అయితే ఇదే. చాలా డిఫరెన్స్ ఉంటుంది రెంట్స్లలో. ప్రస్తుతానికి నేను అల్కేల్ రోడ్లోని బిజినెస్ బే క్రాసింగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నా. ఇక్కడ రైట్ సైడ్ ఉండేదంతా కూడా ఫెస్టివల్ సిటీ అంటారు. ఫెస్టివల్ బులేవార్డ్ అని, ఫెస్టివల్ షాపింగ్ మాల్ అని, చాలా బాగుంటుంది ఏరియా అయితే. ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఈ అల్కేల్ రోడ్ అయితే స్ప్లిట్ అయిపోతుంది రెండుగా. ఒక సైడ్ వచ్చేసి నాదల్హామర్ స్ట్రీట్ అంటారు, ఇంకోటి రోడ్ స్ట్రైట్గా వెళ్తుంది, దాన్ని వచ్చేసి అల్ రిబాట్ స్ట్రీట్ అంటారు. ప్రస్తుతం నేను వెళ్తున్నది అయితే నాదల్హామర్ స్ట్రీట్లోకి. ఈ రోడ్లో ఎయిర్పోర్ట్ టన్నల్ అని ఉంటుంది, 1.5 కిలోమీటర్ దాకా ఉంటుంది టన్నల్. ఈ టన్నల్ అయితే కంప్లీట్గా దుబాయ్ ఎయిర్పోర్ట్ కింది నుంచి ఉంటుంది, ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి ఉంటుంది ఎగ్జాక్ట్లీ. దుబాయ్లో ఎయిర్పోర్ట్ కోడ్ అయితే చాలా ఈజీ, ఎక్కడికి పోయినా కూడా బోర్డులు అయితే వస్తాయి. అక్కడ ఇలాంటి ఎయిర్పోర్ట్ సింబల్ చూసుకుంటూ మనం వెళ్ళిపోవాలి, చాలా ఈజీ ఉంటుంది. ఇంకొక 1 మినిట్లో ఈ టన్నల్ అయితే వచ్చేస్తుంది. ఈ టన్నల్ పైనుంచి వెళ్ళి రన్వేలు అయితే ఉంటాయి, ల్యాండ్ అయ్యే ఫ్లైట్లు అన్నీ కూడా ఈ టన్నల్ పైనుంచి వెళ్ళి ల్యాండ్ అవుతూ ఉంటాయి. కానీ మనకైతే అదేం తెలియదు, సైలెన్స్ ఉంటుంది టన్నల్, మనకు అసలు ఏ మాత్రం తెలియదు. మనం నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటాం, సింపుల్గా ఉంటుంది టన్నల్ అయితే, సూపర్గా ఉంటుంది రోడ్డు కూడా. ఇంత ట్రాఫిక్ టైంలో కూడా ఈ టన్నల్ దగ్గర అయితే ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు, ఎందుకంటే దీని లోపల ఒకటి టోల్ గేట్ ఉంటుంది. టోల్ గేట్ వచ్చేసి ఇక్కడ దుబాయ్లో సాలిక్ అంటారు. ఈ సాలిక్ వచ్చేసి 4 ధరమ్స్ అయితే ఉంటుంది. ఈ 4 ధరమ్స్ సేవ్ చేయడానికి చాలా మంది షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ రోడ్ సైడ్ నుంచి అయితే వస్తారు. చాలా మటుకు పర్సనల్ కార్లు అయితే చాలా మటుకు అవాయిడ్ చేస్తారు, కానీ కంపెనీ ప్రొవైడ్ చేసే కారు, కంపెనీ సాలిక్ పెట్రోల్ అన్ని ఇస్తూ ఉంటుంది చాలా మందికి. అలాంటి వాళ్ళు మాత్రం దీన్ని పట్టించుకోకుండా ఇటు నుంచి వస్తారు. కొంచెం ఒక 10-15 నిమిషాలు అయితే సేవ్ అవుతాయి, దీనివల్ల తొందరగా వెళ్ళిపోవచ్చు ఇంటికి. టెర్మినల్ 1 ఇంకా 3 ఇటువైపు ఉంటాయి, టన్నల్ కి ఇటువైపు ఉంటాయి. టెర్మినల్ 2 మాత్రం అవతల సైడ్ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళేది టెర్మినల్ 2కి. ఇక్కడ చూడండి, ఇక్కడ టన్నల్ సింబల్ ఇంకా సాలిక్ సింబల్ ఎయిర్పోర్ట్ సింబల్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ టెర్మినల్ నంబర్స్ కూడా చాలా క్లియర్గా రాసి ఉంటాయి బోర్డ్స్ మీద. అయితే మనం కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా చూసుకొని వెళ్ళాలి. కన్ఫ్యూజ్ అయితే కొత్త కొత్త వచ్చిన వాళ్ళు అయితే చాలా మట్టు కన్ఫ్యూజ్ అయ్యి ఫ్లైట్లు మిస్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఎయిర్పోర్ట్ చుట్టూరా మనం ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ఎయిర్పోర్ట్కి ఎట్లా నావిగేట్ కావాలో బోర్డ్స్ అయితే క్లియర్గా రాసి ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇంకొక బోర్డు కూడా వస్తుంది, దీన్ని కూడా పాస్ చేస్తాను, క్లియర్గా ఉంటాయి. చూడండి, బేసిక్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు, క్లియర్గా ఉంటాయి బోర్డ్స్ అన్నీ కూడా. ఈ ఎయిర్పోర్ట్ టన్నల్స్ రూల్స్ అయితే చూడండి, ఇక్కడ ముంగట వస్తూ ఉంది. మనుషులు ఇంకా సైకిల్స్ ఇవైతే అలౌడ్ లేదు, ట్రక్లు కూడా అలౌడ్ లేదు, ఇంకా హజార్డస్ వెహికల్స్,
హైట్ లిమిటు, 80 స్పీడ్ ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా దీనికి. ఈ టన్నల్ ఎంట్రీలో, ఎగ్జిట్స్లో, ఇంకా మధ్య మధ్యలో చాలా చోట్ల కెమెరాస్ అయితే ఉంటాయి. కెమెరాస్లో అవి డిటెక్ట్ అయిపోతాయి, ఎవరైనా అట్లా వెళ్తే వాళ్ళనైతే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. ఒకవేళ ఓవర్ స్పీడ్ ఉంటే మాత్రం వార్నింగ్ ఏమి ఉండదు, ఖచ్చితంగా ఫైన్ అయితే వస్తుంది. ఓవర్ స్పీడ్ వెళ్తే 80 అంటే మ్యాక్సిమం 100 వరకు వెళ్ళచ్చు ఈ టన్నల్ లోపల. 100 లోపే వెళ్తారు అందరూ కూడా, 80-90 స్పీడ్లోనే వెళ్తూ ఉంటారు. సూపర్ ఉంటుంది చూడడానికి అయితే టన్నల్ లోపల. లైటింగ్ చూడండి, మొత్తం కంప్లీట్గా సోలార్ లైటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇందులో. ఈ టన్నల్స్లో చాలా బ్లోవర్స్ అయితే ఉంటాయి. ఈ బ్లోవర్స్ ఎందుకంటే మన కార్స్ నుంచి వచ్చే స్మోక్ని ఫిల్టర్ చేసి ఒక సైడ్కి వన్ డైరెక్షన్లో అయితే బయటికి వెళ్ళేలాగా పంపిస్తూ ఉంటాయి. అన్నీ కూడా బ్లోవర్స్ ఇవన్నీ అలా వర్క్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ టన్నల్ ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడనే సాలిక్ ఉంటుంది, అందుకే కొంచెం ట్రాఫిక్ కూడా ఉంది. ఇక్కడనే నేను 4x చేసిన స్పీడ్ని, అందుకే కొంచెం స్పీడ్గా పోతుంది వీడియో. ఇప్పుడైతే ఇక్కడ ముందర ఒకటి బోర్డులాగా వస్తుంది చూడండి, ఇదే సాలిక్ అంటారు దీన్ని. చాలా ఫాస్ట్గా ఉంటుంది దీని డిటెక్షన్ సిస్టమ్ అయితే. కెమెరాలు, నంబర్ ప్లేట్లు, స్కానింగ్, ఇన్ని కార్లు, వందల కార్లు, వేల కార్లు పోతా ఉన్నా కూడా ఇమీడియట్లీ స్కాన్ అయితే చేసుకుంటూ ఉంటుంది అది. టెర్మినల్ 2కి వెళ్ళాలంటే మనం టర్నల్ నుంచి బయటకు రాగానే రైట్ 2 లైన్స్లో అయితే ఉండాలి. ముందర సిగ్నల్ వస్తుంది, సిగ్నల్ నుంచి లెఫ్ట్కి వెళ్ళినామంటే మధ్యలో ఇంకొక 2 సిగ్నల్స్ అయితే వస్తాయి. ఆ 2 సిగ్నల్స్, సెకండ్ సిగ్నల్ దగ్గరనే మనకు టెర్మినల్ 2 అయితే ఉంటుంది లెఫ్ట్కి తీసుకుంటే. ఇప్పుడు చూడండి, వితిన్ 2-3 మినిట్స్లో నేనైతే వెళ్ళిపోతా ఉన్నాను ఆల్రెడీ టెర్మినల్ దగ్గర. ఈ రోడ్ స్పీడ్ వచ్చేసి 80 ఉంటుంది, మనం మాక్సిమం 100 వరకు అయితే వెళ్ళచ్చు. నేను 4x చేసిన కాబట్టి చాలా ఓవర్ స్పీడ్లా కనిపిస్తూ ఉంది, కానీ కాదు, ఇది నేను 80-90 స్పీడ్లోనే ఉన్నాను. నేను ఆల్రెడీ ఫస్ట్ సిగ్నల్ అయితే వచ్చేసింది, ఇదంతా కూడా సిగ్నల్ ట్రాఫిక్. ఇది సిగ్నల్ ఓపెన్ అయిందంటే వితిన్ 1 మినిట్లో మనమైతే క్రాస్ చేసిస్తాం ఈ సిగ్నల్ని. ఒకసారి ఈ సిగ్నల్ క్రాస్ అయినామంటే మళ్ళీ ట్రాఫిక్ అయితే ఉండదు మళ్ళీ నెక్స్ట్ సిగ్నల్ దాకా. నెక్స్ట్ సిగ్నల్లో లెఫ్ట్ తీసుకున్నామంటే డైరెక్ట్గా టెర్మినల్ 2 లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం మనం. టెర్మినల్ 1 ఇంకా 3 ఉన్న సైడ్ అయితే ఎయిర్పోర్ట్ రోడ్ అంటారు, కానీ టెర్మినల్ 2 ఉన్న సైడ్ రోడ్ పేరు వచ్చేసి అల్ కుద్ స్ట్రీట్ అంటారు. ఈ స్ట్రీట్ పేరు అయితే చూడంగానే మనకైతే ఇప్పుడు టెర్మినల్ 2 సిగ్నల్ అయితే వచ్చేసింది. ఈ సిగ్నల్ నుంచి ఇప్పుడు నేను లెఫ్ట్ తీసుకుంటాను, అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాను సిగ్నల్ గ్రీన్ అవ్వడం కోసం. ఈ సిగ్నల్లో లెఫ్ట్ తీసుకొని మొత్తం లోపలికి ఎంటర్ అయిపోయినామంటే కంప్లీట్గా మొత్తం పార్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. టెర్మినల్ 2కి సంబంధించిన పార్కింగ్ అయితే ఉంటుంది ఇక్కడ. దుబాయ్ టెర్మినల్ 2లో చాలా మట్టుకు ఫ్లై దుబాయ్ ఫ్లైట్స్ అయితే వస్తూ ఉంటాయి, ముఖ్యంగా ఫ్లై దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇది. టెర్మినల్ 1లో వచ్చేసి అన్ని మిగతా ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ అయితే వస్తాయి. టెర్మినల్ 3లో స్పెషల్లీ ఎమిరేట్స్ మాత్రమే వస్తాయి ఫ్లైట్స్. ఇప్పుడు మనం అయితే ఆల్రెడీ టెర్మినల్ 2 పార్కింగ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. లెఫ్ట్ రైట్ మొత్తం కూడా పార్కింగ్ ఇది. ఈ పార్కింగ్ చుట్టూరా రౌండ్ కొట్టి రావాల్సి ఉంటుంది, పికప్ కోసమైనా డ్రాప్ ఆఫ్ కోసమైనా దేనికైనా సరే. ఇది మొత్తం రౌండ్ కొట్టి తిరిగి రావాలి లోపలికి రావాలంటే. గైస్ ఇక్కడ రైట్ సైడ్ చూడండి, టెర్మినల్ 2 అయితే స్టార్ట్ అయిపోయింది. టెర్మినల్ 2లో ఇది వచ్చేసి డిపార్చర్స్ ఏరియా. మనం మామూలుగా ఎవరినైనా డ్రాప్ చేసి వెళ్ళిపోవాలంటే ఇక్కడ రైట్ సైడ్ లో డ్రాప్ చేసేసి వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళతో పాటు మనం ఉండి సెండ్ ఆఫ్ ఇవ్వాలంటే మాత్రం లెఫ్ట్ సైడ్ లో పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఆ పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసి మనమైతే రావాల్సి ఉంటుంది నడుచుకుంటా. ఈ పార్కింగ్ ప్లేస్కి వచ్చేసి 30 మినిట్స్కి 30 ధరమ్స్ ఉంటుంది. 30 మినిట్స్ కంటే ఎక్కువ అయితే మాత్రం 40 ధరమ్స్, 50 ధరమ్స్ అట్లా గంట గంటకు చేంజ్ అవుతూ ఉంటుంది టారిఫ్ అయితే. ఈ ఏరియాలో ఎక్కువ సేఫ్ అయితే ఆగద్దు, తొందరగా వెళ్ళిపోవాలి, లేదంటే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అప్పటికి వెళ్ళకపోతే పోలీసులు వచ్చి ఫైన్ అయితే నోట్ చేసుకుంటారు. ఈ ఏరియా అంతా కూడా 24/7 పోలీసులు అయితే ఎప్పటికీ అందుబాటులో ఉంటారు. ఏదైనా మంచి చెడే జరిగినా కూడా ఎప్పుడైనా కూడా ఇమీడియట్లీ వాళ్ళైతే రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఇక్కడ పోలీసులు ఉన్నారు కానీ మనమైతే టెన్షన్ పడి భయపడి కన్ఫ్యూజ్ కావద్దు. వాళ్ళు ఏమన్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు పోలీసులు కూడా ఇక్కడ దుబాయ్లో. వాళ్ళు మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ని మనం కరెక్ట్గా తీసుకొని మనం కరెక్ట్గా ఫాలో చేయాలి. రూల్స్ కూడా ఫాలో చేస్తే వాళ్ళతోటి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అసలే. టెర్మినల్ 2లో డిపార్చర్స్ ఏరియా అయితే అయిపోయింది. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ తర్వాత ఇంకొక 150-200 మీటర్స్లో టెర్మినల్ 2 అరైవల్స్ అయితే స్టార్ట్ అవుతుంది. టెర్మినల్ 1 ఇంకా టెర్మినల్ 3లలో పికప్ చేసుకోవాలంటే కంపల్సరీ పార్కింగ్ లోపలికి అయితే వెళ్లాల్సిందే, కానీ ఇక్కడ టెర్మినల్ 2లో పికప్ చేసుకోవాలంటే మనకు ఒక చిన్న ఏరియా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ముందర ఆ ఏరియాని అయితే మీకు స్పెసిఫిక్గా చూపిస్తూ ఉంటాను నేను. ఇప్పుడు టెర్మినల్ 1 ఇంకా 3లో ఇట్లా లోపలికి ఎంట్రీ అయినామంటే ఖచ్చితంగా పార్కింగ్ లోపలికి వెళ్తుంది ఆ దారి. పార్కింగ్ లోపలి నుంచి ఎగ్జిట్ అయితే ఉంటుంది మనకు, కానీ ఇక్కడ అట్లా కాకుండా లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో ఆపుకొని మనం పికప్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం అటునుంచి అటే ఎగ్జిట్ అయితే వెళ్ళిపోవచ్చు పార్కింగ్ అవసరం లేకుండానే. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అయితే బస్టాండ్ ఇది. టెర్మినల్ 2 లోపల బస్టాండ్ కూడా ఉంది, ఇక్కడికి బస్సు డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనం బస్సు ఎక్కేసి బర్దుబాయ్ కానీ దేరా కానీ ఎక్కడికంటే అక్కడికైతే వెళ్ళొచ్చు. డైరెక్ట్ బస్సులు ఉంటాయి. టెర్మినల్ 1కి ఇంకా 3కి మెట్రో లైన్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది, కాబట్టి అక్కడ బస్సులు అవసరం పడదు, కాబట్టి అక్కడ బస్ స్టేషన్ అయితే లేదు. కానీ టెర్మినల్ 2కి మెట్రో ఫెసిలిటీ లేదు కాబట్టి ఇక్కడికైతే బస్సు కనెక్టివిటీ అయితే ఇచ్చింది ఇక్కడ. గైస్ ఈ పెడెస్ట్రియన్ క్రాస్ దాటంగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని పార్కింగ్లు కనిపిస్తున్నాయి చూడండి. ఈ పార్కింగ్లు ఇవన్నీ కూడా పికప్ చేసుకునే పార్కింగ్లు ఇవి. ఇక్కడ ఆపుకొని డబుల్ ఇండికేటర్ వేసుకొని మనం కార్ పెట్టుకొని ఇక్కడైతే పికప్ చేసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు వెయిటింగ్ చేయొచ్చు ఇక్కడ మనకు వాళ్ళు వచ్చే వరకు.
ఇక్కడ రైట్ సైడ్లో ట్యాక్సీ పికప్ పాయింట్ ఉంటుంది. ట్యాక్సీ పికప్ పాయింట్ నుంచి వెళ్ళి ఇటు లెఫ్ట్ సైడ్ రోడ్ క్రాస్ చేయగానే మనకైతే ఏరియా అంతా కూడా పికప్ చేసుకోవడానికి నార్మల్ పబ్లిక్ అలౌడ్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి మనం పార్కింగ్ లోపలికి అయితే ఎంట్రీ కావచ్చు. నేనైతే పార్కింగ్ లోపలికి ఎంట్రీ అవుతాను, ఎందుకంటే మా వాళ్ళు టైంకి రారు ఎప్పుడు కూడా, ముందు ముందుగానే చెప్తారు కాబట్టి. మేమైతే పార్కింగ్ లోపలికి వెళ్ళి పార్కింగ్ చేస్తే ఉంటాం, మేము వెయిట్ చేస్తూ ఉంటాం అక్కడ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగానే ఇక్కడ పార్కింగ్ బారికేడ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేయగానే మనకు ఒక టోకెన్ అయితే వస్తుంది, ఆ టోకెన్ తీసుకొని మనం వెళ్ళిపోవాలి. టెర్మినల్ 2లో పార్కింగ్ అయితే ఎప్పుడు కూడా కుల్లానే ఉంటుంది, ఎప్పటికి కూడా నీకు ఫ్రీగానే పార్కింగ్ ఖచ్చితంగా దొరుకుతుంది ఇక్కడ. ఇదే మనం టెర్మినల్ 1కి కానీ 3కి కానీ పోయినప్పుడు అయితే మనం ఎనీ టైం మనమైతే పార్కింగ్ కోసం వెయిటింగ్ చేయాల్సి వస్తుంది, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్. నా కార్లో రివర్స్ కెమెరా క్లారిటీ చూడండి ఎంత క్లియర్గా ఉందో, హెచ్డి ఇది. పార్కింగ్ టోకెన్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఉంటుంది, దీన్ని మనం వెళ్ళేటప్పుడు స్కాన్ చేయాలి. కార్ పార్క్ చేసేసి నేనైతే టెర్మినల్ సైడ్కి వచ్చినా చూడండి గైస్, ఇదంతా ట్యాక్సీ స్టాండ్, ఇదంతా కూడా ట్యాక్సీలు పికప్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం గెస్ట్లను రిసీవ్ చేసుకోవాల్సిన ఏరియా అయితే ఈ విధంగా ఉంటుంది, ఇక్కడనే ఉంటారు అందరు కూడా. ఇక్కడ పక్కనే రెంట్ కార్ కంపెనీస్, కరెన్సీ ఎక్స్చేంజెస్, ఇంకా అవతల సైడ్ కార్నర్లో డ్యూటీ ఫ్రీ స్టోర్ అయితే ఉంటుంది ఒకటి. ఇంకా ఇటు లెఫ్ట్ సైడ్లో వెయిటింగ్ చేయడానికి కుర్చీలు కూడా ఉంటాయి చాలా, ఒక 50-100 మంది వరకు అయితే కూర్చొని వెయిటింగ్ కూడా చేయొచ్చు కావాలంటే. వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. దుబాయ్ నుంచి కానీ దుబాయ్ రోడ్ల గురించి కానీ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇంకా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.